తూర్పుగోదావరి జిల్లా గోకవరం. వైఎస్ఆర్సీపీ జడ్పీటీసీ దాసరి శ్రీరంగ రమేష్ ప్రెస్ మీట్. ఇటీవల తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా మాజీ మంత్రి తోట నరసింహన్ను నియమించడం జరిగింది. గోకవరం మండలంలో నాయకులకు ప్రజాప్రతినిధులకు విరుద్ధంగా ఎవరికీ ఏ విధమైన తోడ్పాటు లేకుండా తమ సొంత నిర్ణయాలతో నూతన ఎస్ఐను నియమించి సాటి నాయకులను ఏ విధమైన సలహా తీసుకోకుండా వ్యవహరించారని ధ్వజమెత్తారు. ఆయన మళ్లీ మాకు పిలుపునిచ్చి పార్టీకి తోడ్పడాలని భావిస్తే మేము తప్పనిసరిగా పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తామని తెలియజేశారు. మరియు వైఎస్ఆర్సీపీలో ఏ నాయకులు ఉన్నా వారికి మేము ఏ విధమైన సహాయానికైనా పార్టీ కోసం కట్టుబడి ఉంటామని వెల్లడించారు. పార్టీ కాదండి, పార్టీ సరైన నిర్ణయం తీసుకుని మంచి ఈయన మాతో సమన్వయపరచుకోలేక కానీ పార్టీ నిర్ణయం తీసుకుంటే అందులోనే పనిచేస్తాం. ఇప్పుడు ఈ జరుగుతున్న పరిణామాలకు సంబంధించి మీరు ఇప్పటికే అధిష్టానానికి ఏమన్నా సమాచారం అందించి ఇలా జరుగుతుందని తెలియజేశారా? ఇంకా లేదు, మేము ఇద్వారానే తెలియజేస్తున్నాం. అంటే ఇప్పటిదాకా వెయిట్ చేస్తాం మేము, ఆయన ఏదైనా మమ్మల్ని తలుపుకుని వెళ్తారా ఏంటని. కానీ ఆయన మా నుంచి మాకు ఏ విధమైన సమాధానం కానీ స్పందన కానీ లేదు. అధిష్టానానికి నేరుగా తెలియజేసే అవకాశం? అధిష్టానానికి చెప్పి వాళ్ళ ద్వారా చెప్తున్నామండి, కానీ దాని మీద కూడా ఏమీ లేదు. దాని మీద అధిష్టానం నుంచి కూడా ఏ విధమైన స్పందన లేదు. ప్రజాప్రతినిధులు కాకుండా కొంతమందిగా ఆయన ఎక్కువ ప్రజాప్రతినిధులు పక్కన పెట్టేశారు. ఏ ప్రోటోకాల్ లేని వ్యక్తుల్ని, ఎక్కడో వెనకాల ఉన్నటువంటి ప్రజలకు అందుబాటులో లేని వ్యక్తులకి ఆయన ప్రదర్శించి వాళ్ళ ద్వారా చేస్తున్నారు. దీని మీద కూడా ఇప్పుడు మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. దీని మీద ఏ విధమైన స్పందన లేకపోతే మేము అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుంటాం. ఏ విధమైన నిర్ణయం ఉన్నది అప్పుడున్న పరిస్థితిని బట్టి. అలాగే మా చంద్రబాబు గారు మా ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, ఆయన నిర్ణయం కూడా తెలుసుకుని దాన్ని బట్టి ముందుగా. మళ్ళీ చంద్రబాబు గారికి టికెట్ వస్తున్నారని సోషల్ మీడియాలో అన్సర్ అవుతుంది కదా, దానిపై మీరు తోట నరసింహ గారి గారికి ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత పార్టీ నుంచి ఎంతమంది వెళ్ళిపోయి ఉండొచ్చు అంటారు మీరు? పార్టీకి నష్టం జరుగుతుందనే ఉద్దేశంతోనే ఈ మీటింగ్ ఏర్పాటు ఏంటంటే అధిష్టానం ఏం పట్టించుకోవట్లేదు, స్థానిక నాయకత్వం పట్టించుకోవట్లేదు. ఇలా ఉంటే పార్టీ భవిష్యత్తు జరుగుతుందని మేము ప్రయత్నం చేస్తాం. పార్టీ బలోపేతానికి ఏదైనా చేస్తాం. వెళ్ళిపోయిన కూడా ఈ మనస్తాపం చెంది వెళ్ళిపోయినా. కాంటెస్ వర్గీయులు ఒకటి, చంద్రబాబు వర్గీయులు ఒకటి, రెండు వర్గాలు ఉన్నారని చెప్పండి. మరి రెండు వర్గం ఏం లేదండి, ఒక వర్గమే. పార్టీ మనిషి వర్గం కాదు, పార్టీ భవిష్యత్తు కోసం మేము ప్రయత్నిస్తాం.